కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్గా బనగనపల్లె నియోజకవర్గం సంజాముల మండలం నొస్సం గ్రామానికి చెందిన మలికిరెడ్డి సుబ్బారెడ్డిని తాత్కాలిక చైర్మన్ గా వైసీపీ అధిష్టానం నియమిస్తున్నట్లు సమాచారం అయితే జడ్పీటీసీ ఎన్నికల అనంతరం ఎర్రబోతుల వెంకటరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు ఆయన స్థానంలో ఎర్రబోతుల వెంకటరెడ్డి కుమారులకు అవకాశం ఇవ్వాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది అయితే కొలిమిగుండ్ల జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు ఆలస్యం అవుతాయనే ఉద్దేశంతో జడ్పీ చైర్మన్ గా సంజాముల జడ్పీటీసీగా గెలుపొందిన నర్సం గ్రామానికి చెందిన మల్కిరెడ్డి సుబ్బారెడ్డిని నియమించడానికి వైసీపీ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం మల్కిరెడ్డి సుబ్బారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మద్దతుతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధం ఉండడంతో మల్కిరెడ్డి అభిమానులు ప్రజలు చైర్మన్ పదవి ఆయనకే దక్కుతుందని ఆశాభావాన్ని వ్యక్తం